కంబైన్డ్ చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి నేను ఎస్ఏ ఆపరేషన్గా ఇక్కడ సైక్లోన్కు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ప్రిపేర్నెస్, వాటికి రేపు వచ్చే ఉపద్రవం వల్ల, హెవీ రెయిన్స్ వల్ల ఎక్కడైతే విద్యుత్ సమస్యలు వస్తాయో వాటికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవడానికి ఇక్కడ సమావేశం చేసుకున్నాము. ఉన్న ఈ కంబైన్డ్ చిత్తూరు జిల్లాలో నెల్లూరు దగ్గర ఉన్న సూళూరుపేట, గూడూరు డివిజన్లు మొదలుకొని అన్నమయ్య జిల్లాలో మదనపల్లి, పీలేరు మొదలుకొని అలాగే చిత్తూరు ప్రజెంట్ సపరేటెడ్ చిత్తూరు జిల్లాలో ఉన్న డివిజన్లన్నీ, అలాగే తిరుపతి డివిజన్లో తిరుపతి జిల్లాలోని అన్ని డివిజన్లకు సంబంధించి, కుప్పం ఎస్కోకు సంబంధించి మొత్తము 11 డివిజన్లకి సంబంధించిన అధికారిగా నా మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ తోటి ఈ అన్ని ప్రాంతాల్లో కంబైన్డ్గా తిరుపతిలోని కాల్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ 24/7 అక్కడ ఒక ఏడీ క్యాడర్లో ఏఈ క్యాడర్లో చేయడం జరుగుతుంది. కాల్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఏ సమస్యలు వచ్చినా ఆయా ప్రాంతంలో ఆ కాల్ సెంటర్లో డివిజన్ యొక్క హెడ్ క్వార్టర్స్లో ఆ డీ గారి పరిధిలో ఆ సమస్యను రికార్డ్ చేసి వెంటనే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న తిరుపతి కలెక్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్లో గైడెన్స్లో, అలాగే చిత్తూరు కలెక్టర్ గారి గైడెన్స్లో మేము అన్నింటికీ సిద్ధంగా ప్రిపేర్నెస్ చేసుకున్నాము. ప్రతి విలేజ్లో కూడా అందరినీ జేఎల్ఎం గ్రేడ్ ప్లస్ లో లెవెల్లో ఉన్న హైయర్ లో క్యాడర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇచ్చేసి అలర్ట్ చేసి, ప్రతి మండల లెవెల్లో ఉన్న ఏఈ క్యాడర్లో కూడా అందరినీ ఇచ్చేసి ఆ రెవెన్యూ నోడల్ ఆఫీసర్ ఆర్డీఓ పరిధిలో వాళ్ళతోటి కోఆర్డినేషన్లో మేము వాళ్ళు అన్ని విధాలుగా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున తగిన ప్రిపేర్నెస్ చేసుకోవడం జరిగింది. మేమన్నిటికీ కూడా పోల్స్ కూడా అన్ని చోట్ల ట్రాన్స్పోర్ట్ చేసి ఏదైనా అయిన తర్వాత డ్యామేజ్ అయితే ఇమీడియట్గా రెస్టోర్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు నేను 4 నెలల ముందు ఇక్కడ కంబైన్డ్ జిల్లాలో చేరడం జరిగింది. ఇప్పుడు రేపు కొత్తగా చిత్తూరులో ఎస్సీ గారు చిత్తూరు జిల్లాకు రేపు కొత్తగా బాధ్యతలు చేయడం జరుగుతుంది. ఈ 4 నెలల్లో నా వంతు మొత్తం ఇంటరప్షన్స్ ఆల్మోస్ట్ నిల్ చేశాము. 33 కేవీలో మొత్తం అన్ని 430 సబ్స్టేషన్స్లో మెయింటెనెన్స్ చేశాము, ఇంటరప్షన్స్ ఆల్మోస్ట్ తగ్గించాము. అలాగే 11 కేవీ మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో, మండల్ హెడ్ క్వార్టర్స్లో, విలేజెస్లో లైటింగ్ సప్లైకి సంబంధించి అంతరాయం లేని విద్యుత్కి ఈ 4 నెలలుగా కృషి చేయడం జరిగింది. నెక్స్ట్ అగ్రికల్చర్లో కూడా లాస్ట్ మంత్ ఫీడర్ వైజ్ మానిటరింగ్ చేసి దాంట్లో ఇంటరప్షన్ తగ్గించేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలాగే నవంబర్ డిసెంబర్లో కూడా డిసెంబర్ 31కి ఒక ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకున్నాము. ఈ ఉమ్మడి జిల్లా కావచ్చు, నా పరిధిలో ఇంతకుముందు ఉన్న జిల్లా పరిధులన్నిటికీ కూడా నా వంతు కృషి చేసి ఒక నూతనంగా అంతరాయం లేని విద్యుత్తు పరిశ్రమలకు మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో, విలేజెస్లో, అలాగే అగ్రికల్చర్ కూడా ఒక మంచి సప్లై, క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలని ఇదే పద్ధతిలో 4 నెలలు చేసిన పద్ధతిలోనే, ప్రణాళికలోనే డిసెంబర్ 31 వరకు కొనసాగిస్తాము. దాంట్లో మంచి పబ్లిక్ కన్స్యూమర్ గ్రీవెన్సెస్కి మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పీజీఆర్ఎస్ కంప్లైంట్స్లో ప్రతి సబ్స్టేషన్స్లో రిజిస్టర్ ఓపెన్ చేయడం జరిగింది. బుధవారము గ్రీవెన్సెస్ చేస్తున్నాము. ప్రతి సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో, డివిజన్ హెడ్ క్వార్టర్లో ప్రజల సమస్యలు 100% సాల్వ్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం చేస్తున్నాము. ఇదే అన్ని సపరేట్ అయిన జిల్లాల్లో కూడా కొత్తగా వస్తున్న ఎస్సీ గారు వాళ్ళ పరిధిలో కూడా నా వంతు కృషి చేసి అదే ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము, యాక్షన్ ప్లాన్ వేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కంబైన్ జిల్లాలకు తిరుపతిలో మా ఎస్సీ ఆఫీసులో కాల్ సెంటర్ ఉంది. దాంట్లో ఒక ఏడీ గారు, ఏఈ గారు ఉంటారు. ఆ నెంబర్ వచ్చి 9404817412. అక్కడ కంటిన్యూగా 24/7 నిన్న మధ్యాహ్నం నుంచే ఓపెన్ చేయడం జరిగింది, నిరంతరాయంగా ఉంటుంది. అదేవిధంగా డివిజన్ కేంద్రాల్లో కూడా, డివిజన్ పరిధిలో
కాల్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. లోకల్గా ఏఐ గారు ఉంటారు, అక్కడెక్కడైనా సమస్య పరిష్కారం కాదు ఏదైనా ఏది ఉంటే ఇక్కడ డివిజన్ కేంద్రాల్లో నెంబర్లు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఏ ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు కంబైన్డ్ దీంట్లో సర్కిల్ ఆఫీస్ మేము వాళ్ళకి ప్రాంతాలకి ఇమీడియట్గా కాల్ డైవర్ట్ అయ్యి ఆ పరిష్కారం చేసేంతవరకు ఫాలో చేయడం జరుగుతుంది.